సబ్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం లంచం తీసుకున్నట్టు ఒప్పుకున్నాడా? అవును సార్, కానీ ఏ నిజం చెప్పలేదు సార్. పిచ్చయ్య, కన్నయ్యకి 100 రూపాయలు ఇచ్చి పంపించు. యోయో, ఇదిగోనయ్యా నీ లాఠీ. 100 రూపాయలు ఇస్తే లాఠీని వదిలేసావు, 1000 రూపాయలు ఇస్తే ఉద్యోగాన్ని వదిలేస్తా ఉన్నావే. సారీ సార్. పిచ్చయ్య, సబ్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం ఈ రోజు లంచం తీసుకున్నట్టు ఒప్పుకున్నాడు, రేపు మనమే అది ఇచ్చామని చెప్తే మన గుట్టు తెలిసిపోతుంది. చంద్రన్ సార్, మీరు చేసేది మీకే న్యాయంగా ఉందా? మీరు చేసిన ఎన్నో మద్దస్సుని, ఎన్నో అన్యాయాన్ని నేను దాచిపెట్టానే, తోడుగా ఉన్న నన్నే పట్టుకుని కొడతారా? అదే నేటి లోకంలో జరుగుతున్న న్యాయం పురుషోత్తం. ఏదైనా సమస్య వచ్చిందనుకో, అన్నం పెట్టిన వాడికి చక్కగా సున్నం రాయాలి, లేదా క్లోజ్ చేసి పారేయాలి. నిన్ను క్లోజ్ చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను, ఏమంటావు? అవునంటాను. వద్దయ్యా. రేయ్, ఎక్కువగా మాట్లాడావంటే చించేస్తాం. మేము చెప్పినట్టు ఈ తెల్లకాయతి మీద రాసి సంతకం చేయి. ఎంత ఘోరం! మీరింతటి పాపలు అంతేనేక, మీరు చేసిన పాపాలతో నేను చేయగలిపి పలపినయ్యాను కదరా. చచ్చిపోయే టైంలో వేదాంతం ఏమిట్రా? రాయమంటే నాకుతాడేంటి? పూర్వ జనంలో కుక్కై ఉంటాడు. రక్షణాధికారి గారికి సబ్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రాయినది. నేను లంచం తీసుకున్నది, ఎన్నో కేసుల్ని దాచిపెట్టింది, అన్నీ కూడా ఇన్స్పెక్టర్ వినోద్కు తెలిసిపోయాయి. ఈ అవమానాన్ని తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇది నా స్వహస్తాలతో రాసింది, దీనికి వేరే ఎవ్వరూ బాధ్యులు కారు. అమ్మాయిని చెరిచేసి ఆ
బాగా చదువుకొని పెద్దవాడవైన తర్వాత నేనే మెడ్రాస్ వచ్చి నిన్ను తీసుకొస్తాను ఓకే అన్నయ్యకు నేను అమ్మ శివ అన్నయ్య క్షేమం నువ్వు క్షేమంగా ఉన్నావా నువ్వు ఊరికి వెళ్ళిన తర్వాత ఎందుకు మమ్మల్ని మర్చిపోయావ్ ఒక్క ఉత్తరం కూడా రాయలేదు నిన్ను మర్చిపోలేకపోతున్నా అందుకే రోజు నీకు నా నోట్‌బుక్స్ లో ఉత్తరాలు రాస్తున్నాను నువ్వు మమ్మల్ని చూసేందుకు ఎప్పుడు వస్తావో అని ఎదురు చూస్తూ ఉన్నావు ఇట్లు నీ చెల్లెలు విజయ పాలు తీసుకొచ్చేలోగా నిద్రపోయారే టైర్డ్గా ఉండి గుడ్ నైట్ ఉద్యోగికి భార్య అయిన తర్వాత నిద్ర ఎలా పడుతుందండి కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు లేకపోతే ఏమిటి పగలంతా ఎటు నన్ను మర్చిపోతారు రాత్రి కూడా మర్చిపోతాలా బాబు లేస్తాడేమో వాడు మంచి నిద్రలో ఉన్నాడు మీకెట్టంగుచ్చుకుంటుంది